మేము గత 2 సంవత్సరాలుగా పశువైద్య డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అక్రమాలను ఎండగడుతూ మాకంటూ అన్యాయం జరుగుతుందంటూ మేము ముందుకు వచ్చి అక్రమాలని ఎండగడుతూ డైరెక్టర్ గారిని సవాల్ చేస్తూ మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, అక్రమ పదోన్నతులు అటెండర్లకు ఇవ్వకుండా న్యాయపరంగా అయినా పదోన్నతులు చేపట్టి మాకంటూ నిరుద్యోగులకు న్యాయం చేసి మంచి పేరు తీసుకురండి ప్రభుత్వానికి అని ఎన్నోసార్లు సామరస్యాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా అదే సామరస్య విధంగా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అయినా పోలీసులతో డైరెక్టర్ గారు లోపల వెనక నుండి దర్శకత్వం వహించి ఇవాళ మమ్మల్ని అందరినీ అక్రమ అరెస్టులు చేయించి ఇక్కడికి పంపించడం జరిగింది. అసలు మేము తీవ్రవాదులమా మరి నేరస్తులమా మాకే అర్థమవ్వట్లేదు. ఇవాళ తెలంగాణలో ఒక విద్యార్థి తన హక్కును ప్రశ్నించే అవకాశం లేకుండా మమ్మల్ని మా గొంతులు నొక్కడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. అయితే మా మేము ప్రశ్నించడం కూడా తప్పుదారి జరుగుతున్న విషయాలను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. న్యాయపరమైన డిమాండ్లను ముందుకు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ మేము ప్రశ్నిస్తున్న విధానాన్ని ఆపడం చాలా దురదృష్టకరం. ఇవాళ మేము దగ్గర దాదాపు 5000 నుంచి 6000 మంది చదువుకున్న విద్యార్థులం, ఒక టెక్నికల్ పోస్ట్కు చదువుకున్న విద్యార్థులం రోడ్లపై ఉపాధి వెతుక్కుంటూ తిరుగుతున్న తరుణంలో ఆల్రెడీ ఉద్యోగం ఉండి తనకంటూ ఒక జీవిత భద్రత ఉండి ఉన్న వ్యక్తులకు అక్రమ పదోన్నతులు చేపట్టి మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో కూడా మాకు అర్థమవ్వట్లేదు. వాళ్ళకి పదోన్నతులకు మేము అడ్డు కాదు, వాళ్ళకి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళే మినిస్ట్రియల్ ఉద్యోగాలు పదోన్నతులు ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా వాటిని పట్టించుకోకపోవడం మా జీవితాలకి ఆందోళన కారణం. ఇవాళ మేము మరోసారి డిమాండ్ చేస్తున్నాం, ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు. రేపు జరగబోయే కార్యాచరణకు, రేపు జరగబోయే వివిధ రకాల ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, తెలంగాణ ఒకేసారి డైరీ. ఈరోజు మాకు అన్యాయం, నిరుద్యోగులైన మేము మాకు అన్యాయం జరుగుతుందనేసి అటెండర్లకు నాన్ టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ పోస్టు కట్టబెడుతున్న డైరెక్టర్ గారికి వినతి పత్రం అందజేద్దామనేసి డైరెక్టరేట్ మొసబ్ ట్యాంక్ డైరెక్టరేట్ దగ్గర వినతి పత్రం ఇచ్చామని చెప్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేసి గోశామల గ్రౌండ్ తీసుకొచ్చారు. మేము కేవలం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తేనే ఇంతగానం చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. ఏదో మేము దొంగల్లాగా నేరస్తుల్లాగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ బంధించారు గోశామల గ్రౌండ్లో. దీనిపైన ఈరోజు ఒక్కరోజు ఇలా చేస్తే ప్రతి ఒక్కరోజు కూడా రేపటి నుంచి కూడా ఉద్యమం మరొక విధంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను.